ఈ రోజు మనం అనదర్ క్వశ్చన్, దట్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్. పవర్ ఫ్యాక్టర్ అనగానే, సో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, జనరల్గా ఏసీలో ఈ ప్రాబ్లం వస్తుంది. పవర్ ఫ్యాక్టర్ ఏంటంటే, కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్ అనేది పవర్ ఫ్యాక్టర్. ఎందుకు వస్తుంది అంటే, ఇన్ ఏసీ వోల్టేజ్ కరెంట్ కి మధ్య లాగింగ్ ఉంటుంది. సో వోల్టేజ్ కి కరెంట్ మధ్య లాగింగ్ నే పవర్ ఫ్యాక్టర్ అని అంటారు. సో ఇక్కడ చూద్దాం చూడండి, పవర్ ఫ్యాక్టర్, దీన్ని కాస్ ఫై అంటారు. కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంపిడెన్స్. ఇన్ ఏసీ వాట్ హ్యాపెన్స్, వన్ ఫేజర్ డయాగ్రామ్ యూ సీ దట్ దిస్ ఈజ్ ఏ కరెంట్ వేవ్ అండ్ దిస్ ఈజ్ అన్ దిస్ ఈజ్ కరెంట్ వేవ్ అండ్ ఫస్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ వోల్టేజ్ అండ్ దిస్ ఈజ్ కరెంట్. సో దేర్ ఈజ్ ఏ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్ బోత్, అంటే కరెంట్కి వోల్టేజ్కి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫేజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఫ్యాక్టర్ అనేది మెయిన్గా ఏసీలో వచ్చే ప్రాబ్లం, వోల్టేజ్కి కరెంట్కి మధ్య లాగింగ్ ఉంటుంది. సో ఈ పవర్ ఫ్యాక్టర్లో 3 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, వోల్టేజ్ ఇలా ఉందనుకోండి, సపోజ్ కరెంట్ ఇలా ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ ల్యాగింగ్. దిస్ ఇస్ వోల్టేజ్ అండ్ కరెంట్, దిస్ ఈజ్ కాల్డ్ ల్యాగింగ్. ఇండక్షన్ మోటార్లు అన్నిట్లలో ల్యాగింగే ఉంటుంది, ఇండక్షన్ మోటార్. అనదర్ వన్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ వోల్టేజ్, యూ టేక్ దిస్ ఈజ్ వోల్టేజ్ అండ్ ద కరెంట్ దిస్ సైడ్, అంటే దిస్ ఈజ్ వోల్టేజ్ అండ్ దిస్ ఈజ్ కరెంట్. సో దేర్ ఈజ్ ఏ లీడింగ్ అంటారు ఇది. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ టీటా, ఇట్ ఈస్ లీడింగ్. ఇన్ అనదర్ నెట్వర్క్ సి వోల్టేజ్ ఇయర్ అండ్ కరెంట్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్, దిస్ ఈజ్ ఇన్ ఫేజ్ అంటారు, ఇన్ ఫేజ్. సో 3 ఫ్యాక్టర్స్, దిస్ ఈజ్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ ఇన్ ఫేజ్ అంటారు. సో దిస్ ఈజ్ డ్యూ టు ద వోల్టేజ్ అండ్ కరెంట్. దిస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఏసీ. సో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ మెయిన్లీ కమ్స్ ఇన్ ద ఏసీ. దేర్ ఈజ్ అన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో దట్స్ వై పవర్ ఫ్యాక్టర్. అందుకే ఏసీలో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం అంటే, పవర్ ఈజ్ ఈక్వల్ టు నాట్ విఐ, విఐ కాస్ ఫై తీసుకుంటాం. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీలో పవర్ ఏం తీసుకుంటాం అంటే కాస్ ఫై కూడా తీసుకుంటాం. అందుకే ఈ కంపెనీలలో ఇండక్షన్ మోటార్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇండక్షన్ మోటార్లు ఎక్కువ ఉంటే దాన్ని ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు, దట్ ఈస్ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. ఆర్ ఈజ్ ద రెసిస్టెన్స్, జెడ్ ఈజ్ ద ఇంపిడెన్స్. సో ఇన్ ఏసీ సర్క్యూట్స్ పవర్ ఫ్యాక్టర్ ప్లేస్ మేజర్ రోల్. సో మన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ పవర్ ఫ్యాక్టర్? పవర్ ఫ్యాక్టర్ అనగానేమి? పవర్ ఫ్యాక్టర్ అనేది కాస్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఆర్ బై జెడ్. సో కాబట్టి కాస్ ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో రెసిస్టెన్స్కి ఇంపిడెన్స్కి మధ్య చాలా చాలా ఇంపార్టెంట్, ఏసీ సర్క్యూట్లో అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్, వెర్ జెడ్ ఈజ్ ద ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అండర్ రూట్ అని అలా రకరకాల సర్క్యూట్స్లో మనం తీసుకుంటాం. ఓకే.